బాధపడుకోని నువ్వు అనుకున్నట్టు నీకే అంత తెలియలేదు
మూడు నెలలుగా జాబ్ కోసం ట్రై చేసినా నీకు ఇంకా జాబ్ రాలేదు. ఐదేం ఎక్స్పీరియన్స్ ఉంది కానీ నీ పెద్ద ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. ఏదో నీ ఎంప్లాయర్ మార్కెటింగ్ చేసి నీ కమ్యూనికేషన్ స్కిల్స్ చూసి నువ్వు బెస్ట్ క్యాండిడేట్ అని చెప్తాడే తప్ప నీకు అంత సీన్ లేదు. నిజం చెప్పాలంటే నీకంటే ఆ బీఈ క్యాండిడేట్ పెద్ద. పార్థు, ఒక్కసారి నా రెజ్యూమే చూసి మాట్లాడు పార్థు. నా మాట వెళ్ళిపోదు. అందరూ సీనియర్ కన్సల్టెన్సీ కావాలనుకుంటారు కానీ ప్రశ్నకి రాజు సుత్రుడు, మంత్రి పుత్రుడు, సేనాధిపతి రవి, పూర్వ సేనాధిపతి గురువు, అప్రశస్యాధిపతి పుత్రుడు, అర్ధాధిపతి రవి, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి శని, నీరసాధిపతి గురువు, పశుపాలకుడు రవి, రాజవాహనం రజము, పురోహితుడు గురువు, పరీక్షకుడు బుధుడు, గ్రామపాలకుడు చంద్రుడు, రాష్ట్రాధిపతి శుక్రుడు, దేవాధిపతి శుక్రుడు, రత్నాధిపతి చంద్రుడు, వృక్షాధిపతి బుధుడు, మృగాధిపతి రవి. అయితే ఈ విరోధాన సంవత్సరంలో వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయంటే విరోధాన సంవత్సర అధిపతి ఈశ్వరుడు ఈ సంవత్సరమున అధిక వర్షములు నందు సూచన కలదు. సత్యములు బాగుగా ఫలించును. ప్రజలు రోగాల చేతులు, దుర్మార్గ పాలకుల చేతను, దోర్ల వలన బాధించబడి ఫలిత చేసిన సూచన కలదు. ప్రజలు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టుట, వాటి పరిశ్రమలు నష్టాలను పొందుట ఈ సంవత్సరం ముఖ్యమంత్రి కాగలదు.